తెలంగాణలో మనం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏ రకంగా జరుగుతుందో చూసాం ఎంత సూచనలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం మన టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయండి ఎవరు విధానం ఆల్ది ఎవరు ఆలోచన ఆల్ది ఎవరు లైన్ ఆల్ది కామెంట్ చేయలేదు నేనెవరు నేను కానీ ఆ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశాన్ని అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేపు సబ్సిడీని కానీ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే రిఫార్మ్స్ని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న రిఫార్మ్స్ కానీ ఫస్ట్గా ఆంధ్రప్రదేశే ఇన్వాల్వ్ అవుతున్నాం దాంట్లో మే పై రాష్ట్రాలకు చూస్తున్న విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు దీని తర్వాత అందరు విసిస్తోని ముఖ్యమంత్రి గారి సమావేశం కూడా ఉంది ఇప్పుడు మొత్తం విసిస్ అందరితో నిన్ను రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ విసిస్ కూడా ఇప్పుడు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు ఇవాళ ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న రిఫార్మ్స్ న్యూ స్టెప్స్ న్యూ ఇనిషియేటివ్స్ న్యూ స్టెప్స్ వాటి మీద అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం ఇప్పుడు 11 to 2 o'clock వరకు అది కూడా ఉంది ఎందుకు టైం టు టైం తీసుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకుది ప్రయారిటీ మన అడ్మినిస్ట్రేషన్ ఏది ఉన్న విధానం లేదని తీసుకుంటామంటే అది ఫస్ట్ విద్య ఎడ్యుకేషను హెల్త్ అగ్రికల్చరు అండ్ వెల్ఫేరు అందులో ఈ నాలుగు అంశాల్లోనూ టాప్ ఎడ్యుకేషన్ దానికోసం ఎప్పుడు విధంగా ఇవాళ ప్రభుత్వం అంత ఎక్స్పెండిచర్ కూడా చేస్తుంది ఆ మాట్లాడి చెప్పడమే కాదు ఎక్స్పెండిచర్ చేస్తుంది ఎవరు ఏ అంశాన్ని ఎక్కడి నుంచి ఏది చెప్పినా దాన్ని పెడచం పెట్టకంట దాంట్లో ఏంది మంచి ఉందని చూసుకుంటూ దాని గురించి ఆలోచన చేస్తున్నాము ఫైనల్గా ప్రభుత్వం తాలూకు ఆలోచన ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విద్యార్థి తాలూకు భవిష్యత్తు వాళ్ళ విద్యార్థి తాలూకు ఎలివేషను ఈ విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ఈ విద్యార్థి సస్టైన్ అవ్వాలి నిలబడాలి తట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఫౌండేషన్ నుంచే వారికి అన్ని ఆలోచనతో చేస్తున్నాం ఇవాళ మరి మీరు చూస్తున్నారు కూడా ఇదేం నేను చెప్పింది గొప్ప అతిశయోక్తి కాదు ఇక్కడ జరిగినట్టుగా ఎవరితో కంపేర్ చూసిన అవుతాం అందుకు దయచేసి తెలంగాణతోనో తమిళనాడుతోనో లేకపోతే ఒరిస్సాతోనో పోల్చొద్దు మన విధానం మంది మన ఆలోచన మంది మన దగ్గర ఏదైనా తప్పు జరిగితే మీరు చెప్పండి దెన్ వీ విల్ రెక్టిఫై నిజంగా అది కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇబ్బంది అని చెప్పి ఎంతో మంది ఆత్మహత్య పురుగొల్చిండ్రు ముఖ్యంగా ఉన్న ఆంధ్ర పాలకులు అప్పుడు ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతము వైఎస్ఆర్సీలో ఉన్న అందరు ఉన్నప్పుడు మంత్రులు వైఎస్ఆర్ సిపిఎన్ పెట్టుకున్నప్పుడు అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు అప్పుడు తెలంగాణ ఇవద్దని విషయం చెప్పారు తెలంగాణ వచ్చినాక కూడా విషయం చెబుతున్నారు అందులో భాగంగా ఇవాళ బొత్స సత్యనారాయణ ఇప్పుడు మంత్రి 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కూడా ఆయన సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయనే ముఖ్యంగా ఈరోజు ఒక కామెంట్ చేసి విద్యా వ్యవస్థ మీద కామెంట్ చేసి ఈ భారతదేశంలో అత్యున్నతమైన విద్యను అందించే ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఇది మేము చెప్పడం లేదు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది విద్యా వ్యవస్థ ఇంత మెరుగైంది సమైక్య రాష్ట్రంలో ఎంత డల్గా ఉండే ఏ స్టేజ్లో ఉన్నామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు ఏంటో ముఖ్యంగా విద్య ముందుకేందని చెప్పేసి బాలే మిషన్ ఒకసారి ఫస్ట్ ఫేజ్లో మీరు విద్యా వ్యవస్థని చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద నీకు చిత్తశుద్ధి లేక వెనుకబడిన కులాలు దళిత వర్గాలు మేము చదువుకుంటాము మాకు గురుకులాలు ఇవ్వమని చెప్పి మొత్తుకుంటే కూడా గురుకులాలు ఇవ్వాలి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన దగ్గర ఉన్న గురుకులాలు 298 ఆ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ 298 గురుకులాలు మాత్రమే ఉండే ఎంతమంది చదువుకున్నారు మేము లక్షలాది మంది కోట్లాది మంది మేము చదువుతామో మాకు విద్యను అందియమంటే ఇప్పుడు మన విద్యను అందండి కోట్ల మంది చదువుతామన్న విధంగా మీ యొక్క ఫెయిల్యూర్ వలన చదవలేకపోయి 83,000 మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో ముందుకుండాలి విద్యను అందియాలి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందివ్వాలి
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థికమైన సోమత లేకున్నా ప్రభుత్వమే చదువు చేయాలి రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పేసి ఈ రోజు ఎన్ని గురుకులా పెట్టిండు 298 మీరు పెడితే 83,000 మంది అప్పుడు చదివితే ఇప్పుడు 1,009 తెలంగాణలో గురుకులాలు ఈ రోజు ప్రజెంట్ గా ఉన్నాయి ఎంతమంది అవుతున్నాం మేము గురుకులాలలో 675,000 మంది ఈ రోజు గురుకులాలు అవుతున్నాం సమగ్ర రాష్ట్రంలో ఎంత ఉండే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో దీనితో పాటు హాస్టల్స్ మిగతా స్కూల్ కలిపి సుమారు 10 లక్షల మంది బిడ్డలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వము చదివిస్తుంది ఒక్కొక్కల మీద 120,000 రూపాయల పెట్టుబడి పెట్టి గొప్పగా చదివిస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ పైన మేము భారతదేశంలో కూడా విద్యా వ్యవస్థలో ఇన్ని గురుకులాలు పెట్టింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ప్రజెంట్ మేము మా పరిస్థితి మేము చెప్పినాం ఇక్కడ వరకు ఉన్నాము 10th చదివించినాం ఇంటర్మీడియట్ గురుకులాలు పెట్టినాం డిగ్రీ కాలేజీలో గురుకులాలు పెట్టినాం ఇది మాది రికార్డు నెంబర్ 2 ఇది ప్రజెంట్ ఏపీలో ఉన్నాయి 308 గురుకులాలు వచ్చ సత్రన వినాలే నువ్వు వినాలే నీ విషయం బంద్ చేయి నువ్వు నేను 1,019 గురుకులాలు ప్రజెంట్ ఉన్నాయి నా దగ్గర నీ దగ్గర ఎన్ని ఉన్నాయి 308 గురుకులాలు ఉన్నాయి ఎంతమంది చదువుతున్నారు నీ దగ్గర కేవలం 25,000 మంది మాత్రమే చదువుతున్నారు నీ దగ్గర కేవలం 25,000 మంది మాత్రమే చదువుతున్నారు ఇది నాలుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కలిపి మేము చెప్పేది 1,019 అయితే మీ దగ్గర 298 గురుకులాలు ఉన్నాయి 308 గురుకులాలు ఉన్నాయి 25,000 మంది చదువుతున్నారు మా దగ్గర ఎంతమంది 670,000 మంది చదువుతున్నారు ఎక్కడ పెట్టుకుంటుంది తలకాయ రెండోది మీరు ఎక్కడ చదువు ఆపేసారు 10th క్లోజ్ గురుకులాల ఇంటర్మీడియట్ లేదు గురుకులం డిగ్రీ గురుకులం లేదు 10th కే క్లోజ్ చేసిన నీ విద్యా వ్యవస్థ ఎక్కడ ఉంది అని దగ్గర అంటే ఈ రోజు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఎంతవరకు క్లోజ్ చేసుకుంటావు పరిమితం ఉంటుంది గురుకులం వెళ్ళావు మేము ఒక్కొక్క కాన్సెన్స్ లో 3 గురుకులాలు పెట్టుకుని పంచుకొచ్చాం ఈ రోజు కేరళ నుంచిపోయింది మా స్టడీస్ లో నువ్వు మా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావా మేము ఎప్పుడు నీ గురించి జోలికి రాలే కానీ నువ్వు వచ్చినావు కాబట్టి మేము చెప్పుకోవాల్సిన బాధ్యత మాది మేము చెప్పుకోవాలి మేము చెప్పుకోవాల్సిన బాధ్యత రెండోది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు దొంగలమయమైంది దొరకబట్టేరు ఎస్ తప్పు జరిగితే శిక్షించడం మా ముఖ్యమంత్రి దొరకబట్టినాం మరి ఎప్పుడు దొరకబట్టినావు నువ్వు మొత్తం దొడ్డిదాన్ని అమ్ముకుంటే కదా మీరు ఎమ్మెల్యేలు మంత్రులే మీరు సీట్లు అమ్ముకుంటున్నారు మీకు మీ దగ్గర వ్యవస్థకు ఎక్కడ పట్టుబడతారు మా దగ్గర ట్రాన్స్పరెన్సీ జరగాలి సర్వీస్ కమిషన్ గ్రూపులు ఇక్కడ పైరడుగులు ఉండద్దు పైరడుగా ఉండద్దు స్కామ్ జరగద్దని ఈ స్కామ్ తీసింది తెలంగాణ ప్రభుత్వంలో మేమే కదా తీసింది మా ప్రభుత్వమే కదా దొంగ దొరకబట్టి జైలు పంపించడం మరి మీ దగ్గర మీరే పైరలు చేసుకోబడుతుంది పోస్టుల కోసం మీ మీద దొంగలు కదా జరుగుతుంది మేమంతా కూడా అమ్ముకున్నారు మేము మేము ట్రాన్స్ఫర్ చేసినాం కాబట్టి